వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ కూల్ బ్లాగ్స్. ప్రస్తుతం మేము తబూక్ ట్రావెల్ చేస్తున్నామండి. వాది అల్దీసా నుంచి ట్రావెల్ డిస్టెన్స్ 240 కిలోమీటర్స్. టైం వచ్చేసి 4 PM. టెంపరేచర్ 32 డిగ్రీ సెల్సియస్ ఉంది. ప్రస్తుతం ఎడారిలో ఉండడం వల్ల మాకు ఎండ చాలా ఎక్కువగా ఉందండి. సో చూస్తున్నారు కదా సన్ షేడ్స్ ఎలా పెట్టుకున్నాము. రూట్ కూడా చూపిస్తాం. లెట్స్ ఫాలో అస్. తబూక్ వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఇంకా చీకటిగా ఉండడం వల్ల వీడియోస్ తీయడం కుదరలేదు. నైట్ అయితే హోటల్లో స్టే చేసేసాము. ఇప్పుడు ప్రస్తుతం మేము తబూక్ క్యాస్టల్ దగ్గరికి వచ్చేసాము. మనం తబూక్ క్యాస్టల్ దగ్గరికి రావాలి అంటే ఇక్కడే సిగ్నల్ ఉంటుంది అండి. సిగ్నల్కి ఆపోజిట్లోనే క్యాస్టల్ ఉంటుంది. ఇక్కడే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. కార్ పార్కింగ్ నుంచి రాగానే బయట ఇలా ఉంటుంది వ్యూ. ఇదేనండి తబూక్ క్యాస్టల్. ఇది సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్. దీనిని 1559లో నిర్మించారు. అప్పట్లో మదీనాకు వెళ్ళే పిల్గ్రిమ్స్ని రిసీవ్ చేసుకునేందుకు కట్టించారు. మదీనా అంటే సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద రిలీజియస్ సిటీ. పిల్గ్రిమ్స్ అంటే ఒక మతానుసారం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళని పిల్గ్రిమ్స్ అంటారు. ఇది ఇప్పుడు మ్యూజియం చేశారండి. దీన్ని అప్పట్లో వాడిన పరికరాలు అన్నీ లోపల ఉంటాయంట. దీని టైమింగ్స్ వచ్చేసి సండే టు థర్స్డే 8 AM to 8 PM, ఫ్రైడే టు సాటర్డే 4 PM to 6 PM. టికెట్ అయితే ఏం లేదండి, ఫ్రీనే లోపలికి. లోపలికి వచ్చేసాం. ఇంకొక విషయం అండి, దీన్ని 1993లో స్టోన్స్తో రీమోడల్ చేశారు. బయట అయితే ఎక్స్టీరియర్ 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. కింద పైన రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్పెషల్ కూడా ఉందండి. ఒక వెల్ ఉంది వాటర్ స్టోరేజ్ చేసుకోవడం కోసం. అప్పట్లో మదీనాకు వెళ్ళే పిల్గ్రిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాటర్ సప్లై కోసం ఇక్కడ కొన్ని పరికరాలను వాడేవారు. అవి అయితే చిన్న చిన్న రూమ్స్లో ఉన్నాయి. ఆ పిల్గ్రిమ్స్ ఒంటెల్లో ట్రావెల్ చేసేవాళ్ళండి. అప్పట్లో ట్రావెలింగ్కి ఫెసిలిటీస్ లేవు కదా, ఆ ఒంటెలకి వాళ్ళకి వాటర్ కావాలి కదా, సో వీటితోనే యూజ్ చేసేవారు. అవేంటో చూద్దాం. వాటర్ లెదర్ కవరు, అలాగే చిన్న కూజాలా ఉంది, మగ్గులా ఉంది. అప్పట్లో ట్రావెల్ చేసిన వాళ్ళ కోసం యుటెన్సిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి లెదర్ బకెట్. ఇది తిరగలి, అదేమో కూజా. దీన్ని మ్యూజియంగా చేసేటప్పుడు వీళ్ళకి దొరికిన వస్తువులండి ఇవి. రాగి పాత్ర, అలాగే కాయిన్స్, రింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బావి ఉందని చెప్పాను కదండి, అది ఇదే. బయట ఉంటుంది, దాని నుంచి కనెక్షన్, అక్కడ వాటర్ స్టోరేజ్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఇందులోకి వస్తుంది వాటరు, లోపల నుంచి తీసుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే మ్యూజియం మేనేజ్మెంట్ అండ్ రిసెప్షన్ రూమ్ కూడా ఉంది. సో పైకి వెళ్ళిపోదాం, పైన ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దాం. పైకి వచ్చేసిన తర్వాత వ్యూ ఇలా ఉంటుందండి. పైన కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అప్పట్లో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉండేవి కదా, ఆయుధాలు అయితే ఉన్నాయి. అవి కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ గన్స్, అలాగే గన్ పౌడర్ కంటైనర్ ఉన్నాయి. పాతకాలం తుపాకులు భలే ఉన్నాయి కదండి, గన్ పౌడర్ని స్టోర్ చేసుకునే కంటైనర్స్. ఇవి వచ్చేసి ఫిరంగి గుండులు అండి, జర్మన్ ట్రావెలర్ యూజ్ చేసిన టెలిస్కోపు, అలాగే కెమెరా. ఇక్కడ కరెన్సీ కాయిన్స్, అలాగే
టర్కిష్ కాఫీ పాట్స్ కూడా ఉన్నాయి. ట్రావెలర్స్ యూజ్ చేసిన యుటెన్సిల్స్ అండి, వాటరు ఫుడ్ స్టోర్ చేసుకోవడం కోసం. ఇక్కడ ఏదో అరబిక్లో రాసుంది స్టోన్ మీద, దాంతోపాటు రెండు కత్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక స్టోన్ ఉందండి, నార్త్ తబుక్లో అల్హజ్ ఫోర్ట్ ఉంది, దాని ఫౌండేషన్ స్టోన్ ఇది. ఒక బ్యాగ్ కూడా ఉంది, లెదర్ కంటైనర్, పర్సనల్ బిలాంగింగ్స్ స్టోర్ చేసుకునేందుకు. ఇవి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేసుకునే యుటెన్సిల్స్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి 3 స్టేర్స్ అయితే ఉన్నాయండి, కాకపోతే ప్రస్తుతం లాక్ చేసి ఉన్నాయి, పైకి వెళ్ళడానికి లేదు. అదొచ్చేసి తబూక్ క్యాస్టిల్ అండి, దీని పక్కనే వాటర్ స్టోర్ చూసుకునే ప్రదేశం ఉంది. చూసారు కదండి తబూక్ క్యాస్టిల్, మీకు నచ్చింది అనుకుంటున్నాం. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది. తబూక్ ఎవరైనా వస్తే కనుక ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సౌదీ అరేబియా నుంచి మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, దాన్ని బట్టి మేము ఇంకా వీడియోస్ తీస్తాం. మా ఈ ప్రసాద్ కుల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు ఏ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.